स्टार हॉस्पिटल सुकीभाकु तिरिगि स्वागतम्। పురుషుల్లో సంతాన రాహిత్యానికి సంబంధించి వీర్యకణాల్లో లోపాల గురించి మనలో చాలా మందిలో చాలా నమ్మకాలు కనిపిస్తాయి। బిగుతైన లోదుస్తులు ధరించడం, వేడి ప్రాంతాల్లో పనిచేయడం, వేర్కోసిల్ వంటి సమస్యలు వీర్యకణాల్ని దెబ్బతీస్తాయని నమ్ముతారు। పురుషుల్లో సంతాన రాహిత్యం గురించి విస్తృతంగా ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ నడికి ఇప్పుడు తెలుసుకుందాం। బిగుతైన లోదుస్తులతో వీర్య కణాలు తగ్గుతాయా? 30 40 ఏళ్ల ముందు సైన్స్ అనేది మనకు ఇంకా ఇంత ఎక్కువగా డెవలప్ కానప్పుడు, మనం ఇన్ఫర్టిలిటీ గురించి మనకు దాని అవగాహన సరిగా లేనప్పుడు, అప్పుడు ఈ విధంగా టైట్ అండర్వేర్స్ చేసుకున్నా, టైట్ ప్యాంట్స్ చేసుకున్నా గానీ టెంపరేచర్ పెరిగిపోయి కౌంట్ తగ్గిపోవచ్చు అన్న ఒక ఆలోచన అనేది మనకు ఉండేది। కానీ ఇప్పుడు అది నిజం కాదు, దానిలో మనం ఇంత ఆలోచన చేయాల్సిన అవసరం లేదని మాత్రం తెలిసిపోయింది। కాబట్టి మనం వేసుకునే బట్టలకి, మనం వేసుకునే టైట్ అండర్‌వేర్స్ కో లేకపోతే జీన్స్ ప్యాంట్స్ కో స్పెర్మ్ ప్రొడక్షన్ కి పెద్దగా సంబంధం ఉండదు। నెంబర్ 2, తినే ఆహారం బట్టి కూడా పెరుగుతుంది తరుగుతుంది అనుకోవడం మంచిది కాదు। ప్రతి మనిషి బ్యాలెన్స్డ్ డైట్ ఆల్మోస్ట్ ఆల్వేస్ గా తీసుకుంటా ఉంటారు, ఆ వయసులో ఉండే వాళ్ళు మామూలు డైట్ తీసుకుంటా ఉంటారు। మనం ఎక్స్ట్రాగా ప్రోటీన్ తీసుకున్నంత మాత్రాన ఇది ఎక్స్ట్రాగా పెరిగిపోతుంది అనుకోవడం అంతకన్నా తప్పు। ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, చాలామంది బాడీ పెంచడానికి అనబాలిక్ స్టీరాయిడ్స్ అంటే స్టీరాయిడ్స్ ఇంజెక్షన్స్ తీసుకొని మజిల్స్ పెంచుతూ ఉంటారు ఈ జిమ్ముల్లో। ఇన్ఫ్యాక్ట్ దానివల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి। ప్రస్తుత కాలంలో మనం ఎక్కువగా ఆలోచించేది ఏమిటి అంటే లైఫ్ స్టైల్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం అనేది స్ట్రెస్, ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువగా తగ్గుతుంది అనుకుంటున్నాం। అండ్ నెంబర్ 2, ఈ నిద్ర లేకపోవడం అంటే పగలు పని చేయడం, పగలు పడుకోవడం, రాత్రిపూట పని చేయడం, ఈ కాల్ సెంటర్స్లో పనిచేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళలో, లేకపోతే రేడియో వేవ్స్ వల్లనో ల్యాప్టాప్స్ వల్లనో ఈ సెల్ ఫోన్స్ వల్లనో ఉండొచ్చేమో అని ఒక అపోహ పడుతున్నాం, ఇంకా సైంటిఫిక్ ప్రూఫ్ అనేది లేదు। వేడి ప్రాంతాల్లో పనిచేస్తే వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుందా? హాట్ వెదర్ వల్ల మనకు స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది అని మనం అనుకుంటున్నామండి। ప్రపంచంలో పలు దేశాలు ఉన్నాయి, ఆ దేశాల్లో పలు ప్రజలు జీవిస్తున్నారు, పలు రకాల ఎన్విరాన్మెంట్లో జీవిస్తున్నారు, అందరి అన్ని చోట్ల పిల్లలు పుడతానే ఉన్నారు। సో ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది అక్కడ ఉంది, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉంటుంది। కాబట్టి ఓన్లీ హాట్ వెదర్ వల్ల మనకు పెరగట్లేదు అనుకోవడం అపోహ మాత్రమే, నిజమే। కొంతమంది ఫర్నేసెస్లో పనిచేస్తూ ఉంటారు, అంటే ఫర్నేస్కి దగ్గరగా ఉంటారు, ఆ హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అటువంటి వాళ్ళలో డెఫినెట్గా ఆ హీట్ అనేది స్క్రోటమ్ అంటే మన వృషణాల మీద పడి దాంట్లో కౌంట్ తగ్గించే అవకాశం ఉంటుందని మనం నమ్మాలి, అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కూడా। సో బయట ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల, లేకపోతే హాట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నంత బయట దానివల్ల కౌంట్ తగ్గుతుంది అనుకోవడం అనేది తప్పు। బీజాల్లో బుడ్డకు సర్జరీ చేయించుకుంటే సంతాన సాఫల్యత పెరుగుతుందా? వారికోసిల్ వల్ల నిజంగా పిల్లలు పుట్టరా, వారికోసిల్ ఆపరేషన్ చేయించేసుకుంటే పిల్లలు పుట్టేస్తారా అన్న దానికి ఆన్సర్ ఇప్పటికీ లేదు। పిల్లలు పుట్టిన వాళ్ళలో ఒక 100 మందిని తీసుకుంటే, వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే వాళ్ళలో ఒక 15 మందికి వారికోసిల్ కనపడుతుంది। అలానే పిల్లని పుట్టని వాళ్ళని, మగవాళ్ళని మనం తీసుకొని మనం ఎగ్జామిన్ చేస్తే వాళ్ళలో 35 మందిలో వారికోసిల్ కనపడుతుంది। అంటే ఇన్ఫర్టిలిటీతో సఫర్ అయ్యే మగవాళ్ళలో వారికోసిల్ కనబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాటికి ఆపరేషన్ చేసిన పక్షంలో ఫెర్టిలిటీ కలగచ్చు అన్న ఒక ఆశతోనే మనం దాన్ని ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం। అంతేగాని వారికోసిల్ వల్ల డైరెక్ట్గా ప్రెగ్నెన్సీ వస్తుంది రాదు, వారికోసిల్ ఆపరేషన్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది కాదు। సైంటిఫిక్గా వారికోసిల్ ఉన్న వాళ్ళలో మనం ఆపరేషన్ చేసిన పక్షంలో ఆ కౌంట్ తగ్గి ఉంటే అది పెరిగే అవకాశం ఉండొచ్చు, అంతేగాని నార్మల్ కౌంట్ ఉన్న వాళ్ళలో వారికోసిల్ ఉన్నప్పుడు వాడికి ఆపరేషన్ చేసినంత మాత్రాన ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకోవడం తప్పు। వారికోసిల్ అన్న దానికి ఆపరేషన్ ఎప్పుడు వీలో ఎప్పుడు అవసరం పడుతుంది అంటే, నెంబర్ 1, మనం ఒక 2-3 సంవత్సరాలు పెళ్ళై కూడా మనం వెయిట్ చేసినా మనకు ప్రెగ్నెన్సీ రాని పక్షంలో, నెంబర్ 2, కంటికి కనపడే వారికోసిల్, ఈ స్కానింగ్లో కనపడే వారికోసిల్ కాదు, కంటికి కనపడే వారికోసిల్ మనకు కనపడినప్పుడు, నెంబర్ 3, ఫిమేల్ పార్ట్నర్లో అంటే భార్యలో ఎలాంటి కారణం కనపడనప్పుడు, ఎలాంటి కారణం వారిలో లేనప్పుడు అప్పుడు ఆపరేషన్ చేయిస్తే మీకు మెరుగు అయ్యే అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు మెరుగవ్వచ్చు అని మనం అనుకుంటాం, అందుకే మేము ఈ ఆపరేషన్ చేస్తున్నాం।
వీర్యకణాల్లో లోపాలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఒక స్పెర్మ్ ప్రొడ్యూస్ అవ్వడానికి 90 రోజులు పడుతుంది. అంటే స్పెర్మ్ అనేది ఒకసారి ప్రొడక్షన్ స్టార్ట్ అయిన రోజు నుంచి అది బయటికి డెలివర్ అవ్వడానికి 90 రోజులు పడుతుంది. కాబట్టి 90 రోజులు మినిమం ట్రీట్మెంట్ ఇస్తేనే మనకు ఎలాంటి రిజల్ట్ అయినా కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లీయెస్ట్ యు కెన్ సీ ద రిజల్ట్ ఇస్ ఓన్లీ ఆఫ్టర్ 3 మంత్స్. అంటే మనం రిజల్ట్ అనేది కనబడేటట్టు చేసుకునే దానికి కనీసం 3 నెలలు ఆగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, 10 నెలలు కావచ్చు. కాబట్టి ఒక నెలలోనో 2 నెలలోనో స్పెర్మ్ కౌంట్ పెరిగిపోతుందనో లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందనో ఇంకా రిజల్ట్ రాలేదనో అనుకోవడం తప్పు. మామూలుగా ఇన్ఫర్టిలిటీకి ఈ మందుల ట్రీట్మెంట్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ అనేది కనీసం 3 మంత్స్ టు 1 to 1.5 ఇయర్స్ అంటే ఒక సంవత్సరం రోజులు తీసుకున్న తర్వాత కూడా మీలో ఎలాంటి మార్పు కనపడనప్పుడు అది ఇంకా పనికిరాదు అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని 2 నెలలో 1 నెలలో ట్రీట్మెంట్ తీసుకోవడం లేకపోతే 3 నెలలకు ట్రీట్మెంట్ తీసుకోవడం రిజల్ట్ రాలేదని మార్చేయడం అనేది మాత్రం చేయకూడదు.